ముందుగా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఎందుకంటే గత ప్రభుత్వం లాగా ప్రజల్ని భ్రమల్లో భ్రాంతుల్లో ఆకాశంలో విహరించకుండా వాస్తవ పరిస్థితుల్ని కష్టమైనా నష్టమైనా ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారికి ముందుగా ధన్యవాదాలు. అధ్యక్ష, మాకు అర్థం కావట్లేదు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయనకు సంబంధించినటువంటి డబ్బా మీడియా, చెత్త పేపర్లో రకరకాలుగా సోషల్ మీడియాలో రాంచుతూ ఉంటాడు అధ్యక్ష. ఆయన కూడా చెప్తున్నాడు అధ్యక్ష. ఆయన అంటాడు అధ్యక్ష, అమరావతి రాష్ట్రానికి మధ్యలో ఉందంటారు. యొక్క టేప్ పెట్టి కొలిస్తే ఇక్కడికి వచ్చిందంట కరెక్ట్గా, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి. అధ్యక్ష, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు అధ్యక్ష. ఈరోజు రాజధాని రాష్ట్రానికి మధ్యలో ఉందా లేదా పక్కనుందా చివరనుందా అని ఆలోచిస్తారు అధ్యక్ష? ఎక్కడైతే రాజధాని పెట్టుకుంటే త్వరితగతిని అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రానికి సంపద తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం తక్కువ ఖర్చుతో ఆయన చెప్పేటువంటి మహానగరాలతో పోటీ పడుతుంది అన్నదే చూసుకోవాలి. కానీ టేప్ పెట్టి కొలిసి ఇది మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ పెడతానని చెప్పి ఎవరన్నా బుద్ధి ఉన్నాడు చెప్తారు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఆయన చెప్పేటువంటి ఢిల్లీ అధ్యక్ష అంటే ఆయన ఒక ఆరు నగరాలు చెప్పి ఆరు నగరాల స్థాయిలో ఇక్కడ ఒక అమరావతిని నిర్మించాలంటాడు ఢిల్లీ అధ్యక్ష. అది దేశానికి రాజధాని, అది బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యి మొట్టమొదటి ప్లేస్లో ఉంది అధ్యక్ష. అది భారతదేశానికి ఎక్కడ ఉంది అధ్యక్ష? మధ్యలో ఉంది అధ్యక్ష. కన్యాకుమారి నుంచి 2850 కిలోమీటర్లు అధ్యక్ష ఢిల్లీ, అవతల పక్కన 100 కిలోమీటర్లు కూడా లేదు పాకిస్తాన్ బోర్డరు. కాబట్టి ఇటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మరి ఈ రకంగా ప్రజలను తప్పుదోవ పట్టేటువంటి కార్యక్రమాలు చేయటం. మద్రాసు అంటాడు అధ్యక్ష, మద్రాసు ఎక్కడుంది అధ్యక్ష? మనకు బోర్డర్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి. బెంగళూరు అంటాడు అధ్యక్ష, బెంగళూరు కర్ణాటకకి మనకు బోర్డర్లో ఉంది అధ్యక్ష. వాళ్ళకి బాదామి నుంచి 800 కిలోమీటర్లు కర్ణాటక, అటు పక్కన మన హైదరాబాద్ కూడా దాటి వెళ్ళినా కూడా కర్ణాటక ఉంటుంది అధ్యక్ష. అట్లాగే కన్యాకుమారి నుంచి మద్రాసు 850 కిలోమీటర్లు అధ్యక్ష. అదేవిధంగా బాంబే కూడా సముద్రం ఒడ్డున ఉంటుందో పక్కన, నాగపూర్ నుంచి 900 కిలోమీటర్లు ఉంది, కలకత్తా కూడా ఒరిస్సా బీహార్కి బోర్డర్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పాలన్నదే క్లారిటీ లేదు.